మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేము పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరి వివరాలకై కీత స్క్రోలర్ అవుత్ర నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి శ్రీ మాత్రే నమః శ్రీనితముగ దుర్గాదేవే నమః అరుణాచ శివారణాచల శివారణాచల స్వ పిల్లలకి వివాహం కుదరట్లేదు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పిల్లలకి వివాహం కుదరట్లేదంటే కొన్ని విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వివాహం అనేది అందరికీ కుదరకపోవడానికి వారి యొక్క జాతకాలు వ్యక్తిగత జాతకాలు బట్టి ఉంటుంటాయి ఇప్పుడు మనం ఏదన్నా చెప్పినా కూడా వ్యక్తిగత జాతకాన్ని అనుసరించే చేసుకోవడం చాలా మంచిది వ్యక్తిగత జాతకం కాకుండా పెళ్లి కావట్లేదని అందరికీ కలిపి మనం ఏమీ చెప్పకూడదు చెప్పరాదు కానీ మీరు మాత్రం సాధ్యం అంతవరకు కూడా వ్యక్తిగత జాతకాన్ని గురువుగారి చేత కానీ మీకు తెలిసిన పండితుల చేత కానీ చూపించుకొని యొక్క జాతకలో దోషాలు ఉన్నా జాతకలో ఇబ్బందులు ఉన్నా దాని యొక్క రెమెడీస్ పాటించి తొందరగా వివాహం కావడానికి ప్రయత్నించండి తొందరగా వివాహం కావట్లేదంటే నేను చెప్పబోయే ఒక రెమెడీ చెప్తాను చాలా గొప్పది కానీ దీని దానికే ఉంటాయండి ఒక్కదాన్ని చేసుకొని మీరు ఆగండి అని చెప్పడం తప్పు మీ పిల్లల జాతక ప్రకారం మీరు ఇందాక చెప్పినట్టు మా పిల్లల జాతకం లేదంటే మీ మీ పిల్లల యొక్క హస్తరేఖలు చూపించుకోండి అది క్లియర్ అవుతుంది దోషం ఉంది దోషానికి రెమెడీ చేసుకోండి రాహుక్యత ఉంది దానికో రెమెడీ ఉంటుంది రవి దోషం ఉంది రవికి సంబంధించిన దోషం ఉంటుంది తర్వాత శనికి దోషం ఉంది శని దోషానికి సంబంధించిన రెమెడీ ఉంటుంది కానీ అన్ని కలిపి ఒక రెమెడీ చెప్పలేమండి ఫస్ట్ క్లియర్గా చెప్పాల్సింది అన్ని కలిపి చెప్తే ఏంటంటే అది క్లారిటీ లేని విషయం అంటే కరెక్ట్గా జరగందని చెప్పవచ్చు అంటే మేము అన్నీ చేశాం గురుగారు ఆయన చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఎందుకు చెప్పారు ఎందుకు జరగట్లేదు అంటే వ్యక్తిగతంగా మీ జాతకం మీకు ఉంటుందా ఎవరి రోగం వాళ్ళది ఎవరి ఇబ్బంది వాళ్ళది అందరి కలిపి చేయడం అనేది కరెక్ట్ కాదు తాంత్రికంగా నేను ఒక రెమెడీ అనేది మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నీ నీ చెప్పారు గురుగారు మళ్ళీ తాంత్రిక రెమెడీ అంటున్నారు ఏంటి అని చెప్పొచ్చు కానీ ప్రేక్షకులకి తాంత్రిక రెమెడీ ఎందుకు చెప్తానంటే ప్రయత్నించుకోండి బట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అని చెప్పను అంటే ఆ మంత్రం అది గొప్పదే కానీ ఇది మీకు పనికి వస్తా అని మీకు ఏ ప్రాబ్లం ఉందో సాల్వ్ చేసుకోకుండా ఈ ప్రయత్నం అయితే చేసుకోవడం ప్రయత్నిస్తే ఆశాస్పదం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం నేను ఓపెన్గానే వివరంగా చెప్తున్నాను కానీ ఈ రెమెడీ అనేది చేసుకోవాలంటే మాత్రం కొన్ని గురువుగారిని అడిగి కొన్ని రెమెడీస్ చూసుకుని ఆ రెమెడీతో పాటు ఈ రెమెడీ చేసుకోండి అంది ఏ ఇందా చెప్పినట్టు ఆ దోషాలకు ఆ రెమెడీ చేసుకుంటూ ఇది కూడా చేసుకోగలిగితే ఇంకా తొందరగా అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా ఇదే చేసి ఆగుతానంటే మాత్రం పర్ఫెక్ట్ అయితే కాదని చెప్తాను నేను దీనికన్నా ముందు అవి చూసుకొని చేసుకోండి లేదు ఇది చేసుకున్న తర్వాత అది చేసుకోండి జరగకపోతే ఇంకా వివాహం దరకపోతే ఒకవేళ దీనిలో మీకు వివాహం జరిగితే ఓకే జరగకపోతే దాన్ని ప్రయత్నం అయితే చేసుకోండి ముందు నేను చెప్పే ఒక రెమెడీ ఏంటంటే మీకు ఎవరైనా కూడా తాంత్రికంలో చాలా మంచి రెమెడీ ఏమీ లేదండి ఎప్పటిన ఊనతో ఎర్ర ఒత్తి వేసి ఎర్ర వేసి నలభై ఒక్క రోజుల పాటు కుజుడికైతే కుజుడికి అంటే రాహువుకైతే రాహుకి అయితే కేతుకి అంటే మీ గురుగారు ఎవరైనా చెప్తే అవి అవి యొక్క కుజుడికి అయితే కందులు రాహుకైతే మినువులు అయితేనేమో మనకు సంబంధించినంత కేతువులకి వచ్చేసి ఉలవలు శనికైతేనేమో నువ్వులు నల్ల నువ్వులు రవికి అయితేనేమో గోధుమలు తెచ్చుకోండి ఒక కేజీ తెచ్చుకోండి తెచ్చుకొని నలభై ఒక్క రోజులు ఇది ఏ దోషం ఉందో చెప్తారు కదా గురువులు ఒకసారి అడగండి అడిగి చేసుకోండి ఇది ఈ తాంత్రిక రబడి నలభై ఒక్క రోజులు ఎప్ప నూనైతే ఏ నూనైనా రాహు అని చెప్పారనుకోండి మీకు నల్ల ఒత్తి వేయండి శనన్న నల్లవత్తి వేసుకోండి తర్వాత కుజుడు చెప్పారు అనుకోండి వేసుకోండి కురుదుడికి ఎర్రవత్తే వేసుకోండి నలభై ఒక్క రోజులు రవికైనా గోధుమ నార తాట నార అని దొరుకుతుంటాయి ఇప్పుడు గోధుమ నారవత్తులు కానీ అరటి నారవత్తులు కానీ చాలా దొరుకుతున్నాయి మనకి తర్వాత తెల్ల జిలేవి నారవత్తులు కానీ ఇవి ఏదైనా మీరు వేసుకోండి అవి వేసుకొని నలభై ఒక్క రోజులు వివాహ సంకల్పం చెప్పేసి పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు తీసుకోండి ఒక కొత్త రూపాయ పదకొండు ఈ గ్రహానికని చెప్పారో శనికి రాహుకైతే నలుపుది కట్టండి కేతుకైతే అండ్ రవికి అయితే కేతు అండ్ రవికైతే అయితే కుజుడికి అయితే ఎర్రగుడ్డ కట్టేసాను పదకొండు రూపాయలు కట్టేసి దాన్ని పెట్టేసి ఉదయం పూట దీపారాధన చేసుకోండి దీపారాధన చేసేటప్పుడు మీరు ఎవరికైతే చేస్తున్నారో దానికి నైవేద్యం కూడా పెట్టాలంటే కంపల్సరిగా నైవేద్యం చేయకుండా చేయకూడదు తాంత్రిక రెమిడీ మనస్ఫూర్తిగా చేసుకోండి తొందరగా పెళ్ళి అవుతుంది పెళ్ళైన తర్వాత వారేవర్తలు కూడా కలిసి ఉంటారు ఇబ్బంది లేదు రాహుకి శనికైతే మినప గారెలు రోజు చేసి ఒకటి రెండు అన్న దానం పెట్టాలి కేతుకి కుజుడికి వీటికైతే కందులు ఇప్పుడు మీరు దానికైతే ఏంటంటే ఉలవలతో చేసిన పదార్థాలు ఉలవలతో చేసిన పదార్థాలు లేదా గోధుమ రొట్టె లేదా గోధుమల సంబంధించిన చేసుకోవడం గోధుమల సంబంధించిన ఏ పదార్థమైనా హల్వా కావచ్చు ఏదైనా స్పీడ్ కానీ ఒక స్పీడ్ పెట్టి దానికైతే గారే దీనికైతే ఒక స్పీడ్ ఏ స్పీడ్ అయినా పర్వాలేదు ఒక స్పీడ్ తెచ్చి పెట్టేసి డైలీ మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తూ నలభై ఒక్క రోజులు దీపాన్ని చూస్తూ వివాహం కావాలని సంకల్ప బలంతో మనస్ఫూర్తిగా ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు దండం పెట్టేసి బయటకు వచ్చేసాను ఆ సాయంత్రం పూట తీసుకొని ప్రసాదంగా తీసుకొని కరెక్ట్గా నాలుగు ఎకరాలు చేయండి మీకు వివాహం అవుతుంది ఓ దీనికి ఏదో చేయాల్సిన అవసరం లేదు ఇది చెప్పిన రెమెడీ పర్ఫెక్ట్ రెమెడీ పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది అనుకూలంగా ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టకుండా మీకు పని అవుతుంది కానీ ముందు మాత్రం అది చూపించుకొని చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు